టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో ముగ్గురు మాత్రం ఆఖరి పోరాటంతో బిజీ అయ్యారు. శృతి హాసన్ తన కెరియర్లో ఇప్పుడు ఫైనల్ ఎగ్జామ్స్ రాస్తుందట. తమన్నా సప్లీలతో బిజీ అవుతోందట. ఇక సమంత మాత్రం డెస్టినీ విషయంలో డిప్లొమా కోర్సు చేస్తోందని, కెరీర్ గ్రాఫ్ మార్చుకునే పనిలో ఉందని ప్రచారం పెరిగింది. మిల్క్ బ్యూటీ తమన్నా టాప్ స్టార్స్ తో జోడి కట్టింది. యంగ్ హీరోలతో ప్రయోగాలు చేస్తోంది. పెద్ద హీరోలతో ఫ్లాప్లు, చిన్న హీరోలతో సక్సెస్లు సొంతం చేసుకుంటూనే ఓటీటీలో ప్రయోగాలు చేస్తోంది. ఫైనల్ గా 30+ ఏజ్ లో తన కెరీర్ గ్రాఫ్ ఫైనల్ స్టేజ్ కి వచ్చినట్టే అంటున్నారు. F3 భోలా శంకర్ తర్వాత తమన్నాకు పెద్ద హీరోలతో జోడీ కట్టే ఛాన్స్ కష్టమేనా? మరోవైపు పెళ్లి గుసగుసలు కూడా పెరిగాయి. కాజల్లా పెళ్లి కబురుతో తమన్నా కూడా ట్విస్ట్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. అలా చూసినా మిల్కీ బ్యూటీకి ఇదే ఆఖరి పోరాటం అంటున్నారు. సమంత క్లైమాక్స్ లో మళ్లీ కథ మొదలు పెడుతుందంటున్నారు. హిందీ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 2 నార్త్ లో ఫోకస్ అయిన సమంత మరో హిందీ ప్రాజెక్ట్ చేయబోతోంది. పర్సనల్ లైఫ్ లో చేదు జ్ఞాపకాలతో ఢీలా పడ్డ తను మళ్లీ సినిమాలతో బిజీ అయింది. ప్రజెంట్ బన్నీ మూవీ పుష్పలో ఐటమ్ సాంగ్ కి రెడీ అయింది. ఈ నెల 28 ఆ పాట తెరకెక్కబోతోంది. కరెక్ట్ గా పెళ్లి టైం వచ్చేసరికి పెద్ద హీరోలతో బిజీ అయిన కాజల్ ఆ తర్వాత 7 నడిచింది. పెండింగ్ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి చిన్న చితక ప్రయోగాలకే పరిమితం అవుతోంది. అలానే తమన్నా ముందడుగు వేస్తుందంటున్నారు. శృతి హాసన్ కెరీర్ గ్రాఫ్ కూడా చేరాల్సినంత పీక్స్ కి చేరినట్టే అనేస్తున్నారు. 30+ ఏజ్ దాటారంటే సీనియర్ హీరోయిన్లుగా మారినట్టే. నయనతార త్రిశల ప్రయోగాలు చేస్తే ఓకే, లేదంటే హీరోయిన్ల కెరీర్ క్లోజ్ అయినట్టే. ఆ దశకే తమన్నా శృతి హాసన్ చేరారంటున్నారు. క్రాక్ హిట్ వల్లే సలార్లో ఆఫర్ పట్టేసి ఆ ప్రాజెక్టుతో బిజీ అయిన శృతి హాసన్ బాలయ్య మూవీ తర్వాత ప్రయోగాలకే పరిమితమంటూ కామెంట్లు పెరిగాయి.